చీరల మండల పరిధిలోని గవినివారిపాలెం గ్రామ పంచాయతీలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా తాడివలస దేవరాజు, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరి సురేష్, జనరల్ మరియు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ, ఎముకల కీళ్లు మోకాలు మార్పిడి స్పెషలిస్ట్ చలువాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సుమారు 160 మంది ప్రజలు వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ, గుంటూరు, ఒంగోలు, విజయవాడ వెళ్లకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయబడుతున్నాయని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు పలు సలహాలు సూచనలు అందజేశారు. వైద్య శిబిరంలో ఉచితంగా మందులు అందజేశారు. మీకు మీ తెలిసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తారని ఈ రోజు ఈ క్యాంప్ పెట్టుకోవడానికి సహకరించినటువంటి గవినివారిపాలెం గ్రామ పెద్దలకు మరియు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నీరు మారడం వల్ల ఎక్కువ విరోచనాలు అవడం, దగ్గు ఎక్కువ రావడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, వాటి మీద అవగాహన మీకు తెలియజేయడానికి మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో మీ అందరికి కూడా తెలియజేయడానికి ముందుగా ఎంఎస్ఈఎంటి డాక్టర్, చెవి ముక్కు డాక్టర్ అయినటువంటి మన పలుకూరి సురేష్ గారిని చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నీరు మారడం వల్ల ఎక్కువ విరోచనాలు అవడం, దగ్గు ఎక్కువ రావడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, వాటి మీద అవగాహన మీకు తెలియజేయడానికి మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో మీ అందరికి కూడా తెలియజేయడానికి ముందుగా ఎంఎస్ఈఎంటి డాక్టర్, చెవి ముక్కు డాక్టర్ అయినటువంటి మన పలుకూరి సురేష్ గారిని చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్త.